హాయ్ అండి నమస్తే ప్రణయ ప్రబంధం తరువాయి భాగం సాయంత్రం ఐదు గంటల వేళ ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్ స్టూడెంట్స్తో కిక్కిరిసిపోయింది అప్పటికే సౌరి తన బృందంతో ముందు వరుసలో కూచుని ఒక అసాధారణమైన గెలుపు కోసం ఎదురు చూస్తున్నాడు తన తాహతుకు తగ్గట్టు బుట్టలతో పూలదండల్ని తెప్పించిన సౌరి స్టూడెంట్ యూనియన్ లీడర్ హోదాలో అమ్మాయిలు ఎవరెవరు పూలదండలు వేయాలో ఆదేశించాడు ముందే ఆర్ట్స్ సైన్స్ స్టూడెంట్స్ ఓ మూల ఆసక్తిగా కూర్చుంటే ఇంజనీరింగ్ విద్యార్థులంతా అక్కడ కనిపించని ఆదిత్య కోసం ఎదురు చూస్తున్నారు అది ఉత్కంఠ కూడా కాదు ప్రొఫెషనల్ కోర్సుకు చెందిన విద్యార్థులలో సహజంగా ఉండే ఆధిక్య భావం బాహాటంగా చాలామంది ప్రబంధ విజయాన్నే కోరుకుంటున్న అంతర్గతంగా ఆదిత్య గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు అలా అనుకోవడానికి కారణం ప్రబంధపైన ద్వేషం కాదు సౌరికున్న అహంపట్ల అయిష్టత అంతకుమించి ఆదిత్య వ్యక్తిత్వం ఆదిత్యకు తెలిసిన చాలామంది అతని ఐడియల్ స్టూడెంట్గా భావిస్తూ ఉంటారు మెకానికల్ ఇంజనీరింగ్లో ర్యాంక్ స్టూడెంట్గానే తప్ప వేరే ఏ యాక్టివిటీలోనూ ఇంతదాకా అతన్ని ఎవ్వరూ చూడలేదు పలకరిస్తే మొభావంగా మాట్లాడడం అది అవసరమైనంత మేరకే మాట్లాడి క్లాస్ రూమ్లోనో లైబ్రరీలోనో ఎక్కువగా గడపడమే తెలిసిన విద్యార్థులు ఆదిత్య ఇక్కడ ఇలాంటి టెస్ట్లో పార్టిసిపేట్ చేయటాన్ని ఊహించలేకపోతున్నారు అయినా ఆదిత్య ఎక్కడా గ్రేస్ టైం మిగిలింది మరో రెండు నిమిషాలు మాత్రమే డయాస్ పైన కూర్చున్న ఐదుగురు ప్రొఫెసర్స్ ఓ పక్కన టేబుల్ ముందున్న ప్రబంధని స్టూడెంట్స్ని చూస్తూ వి థింక్ ఇట్స్ టైమ్ టు డ్రాప్ అనుకున్నారు ఆదిత్య రాడు అని తెలిసిపోయిందేమో ఎక్కడో ద్వారం దగ్గరే అంతసేపు నిలబడ్డ సూరి నెమ్మదిగా లోపలికి నడుచుకొచ్చాడు రాత్రి ఎంతో టెన్షన్తో గడిపిన సూచనగా అతడి నేత్రాలు రక్తం ఊడినట్లు ఎరుపెక్కి ఉన్నాయి ఆదిత్య పైన కోపం రావటం లేదు సహజంగా అంతర్ముఖుడిలో ఉండే ఆదిత్యని గోదాలోకి రమ్మనడం అది అతనితో మాత్రం ముందే చెప్పకుండా వలయంలోకి నెట్టడం తప్పే అనిపించడంతో సౌరి కూర్చున్న దిక్కుకు నడిచాడు అందరూ కాదు సౌరి మిత్రబృందం అంతా కేకలు విజల్స్తో పైకి లేచారు మిగిలింది మరో నిమిషం సౌరి పిడికిలి బిగించి ఉత్సాహంగా అన్నాడు ప్రబంధ పోరాడకుండానే గెలిచింది సూర్యులో చలనం లేదు ప్రబంధను ఎదుర్కోలేని నీ స్నేహితుడు ఎక్కడో దాక్కున్నట్టున్నాడు ఇట్స్ నాట్ ఈజీ టు విన్ మిస్ ప్రబంధ యాక్సెప్ట్ ద డిఫీట్ కరతాళ ధ్వనులతో హోరెత్తిపోయింది మిగిలింది అర నిమిషం ఒక స్టూడెంట్ని హింసించే మరో స్టూడెంట్కి కానీ యూ టీజింగ్ లాంటి చేష్టలు చేసే విద్యార్థులకు కాను ఎదురు నిలిచి అరుదైన వ్యక్తిగా మొండివాడిగా అందరి మనసుల్లోనూ అంతకాలం నిలిచిపోయిన సూర్య ప్రత్యేకతకి సమాధి కట్టడానికి మిగిలింది మరో ఇరవై ఐదు క్షణాలు సో డియర్ ఫ్రెండ్స్ తన ఓటమిని సైతం అందరి ముందు సగర్వంగా అంగీకరించాలి అనే మొండితను సూరి గొంతులు ఒక ఓటమి లాంటి జీవితాన్ని గెలుపుగా అన్వయించుకుంటూ ఈ యూనివర్సిటీ క్యాంపస్లో ఎవరు చెప్పు ఇంత గర్వంగా మొండిగా బ్రతికిన మనిషి అనిపించుకుంటూ తిరిగిన సూరి ఓడిపోతున్నాడు సౌ నిన్న అందించబోయిన కారు కీస్ని సౌరి ఇప్పుడు నా చేతికి చేతికివ్వాల్సిందిగా సభాముఖంగా స్టాపిట్ గావకేకలా వినిపించి వెనక్కి చూశారంతా ద్వారం దగ్గర నిలబడ్డ ఆదిత్య రొప్పుతున్నాడు పోరాటానికి సన్నద్ధం కాలేక ఎక్కడో ఏమూలనో ఆగిపోయిన ఆదిత్య చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయమో లేక ఒక ప్రాణ స్నేహితుడి కోసం పోరాడి ఓడితేనే అన్న భావమో ఏనాడు పది మంది ముందుకి సాహసించిరాని ఆదిత్య ఇప్పుడు వందల మంది విద్యార్థుల ముందు నిలబడి ఉన్నాడు సందిగ్ధత ఎండలో సొమ్మసిల్లిపోతున్న తెల్లపావురంలా గుండె ట్రంచెస్లో నొక్కిపెట్టిన ఉలిపిరిలాంటి ఊపిరిని పీల్చుకుంటూ డయాస్ను చేరుకున్నాడు మేరునగ ధీరుడిలా కాదు కార్యదీక్ష దక్షిళ్ల అంతకన్నా కాదు ఒక కర్తవ్యం కోసం దృఢంగా నిర్ణయించుకున్నట్లు సూరి చేతులందుకున్నాడు నా నిశ్శబ్దంలోకి అలవోకగా అడుగుపెట్టి సందేహంలా బ్రతుకుతున్న నన్ను స్నేహమనే సంధిట బంధించి అణుమాత్రమైన బాసటగా నిలిచిన నా మిత్రుడా ఫలితం ఏమవుతుందో తెలియని స్థితిలో నీ మాటకి కట్టుబడి మన స్నేహానికి చిన్న అర్థాన్ని నిర్వచించాలి అని ఇలా వచ్చాను నన్ను ఆశీర్వదించు సూర్యకళ్ళు చెమచ్చాయి చిరుగర్వంతో అంతరాంతర రంగస్థలాన ఏకాకి నటుడుల అంతసేపు నిలబడ్డ సూరి సౌరిని చూస్తూ పోరాటానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు నో అంటూ అరవబోయిన సౌరి అప్పుడు చూశాడు ఇంకా గడువుకి ఐదు సెకండ్లు మిగిలున్నాయి ప్రబంధ మృదువుగా నవ్వింది అన్నయ్యని చూస్తూ అదే సౌరికి చాలా ధైర్యాన్ని అందించిందేమో ప్రొసీడ్ ఆడిటోరియంలో మరోసారి చెప్పట్లు వెంటనే లేచిన ఓ ప్రొఫెసర్ షరతులను వివరించాడు పరీక్ష గడువు అరవై నిమిషాలు అంటే ఒక్కొక్క పార్టిసిపెంట్కి కేటాయించింది ముప్పై నిమిషాలు అవును ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెనక నుంచి కేకలు పెట్టారు సరే ఇప్పుడు ప్రబంధే జవాబు చెప్పింది ఓ ప్రొఫెసర్ చివరి కండిషన్లా అన్నాడు ప్రశ్న అడిగిన తరువాత ప్రత్యర్థి ఆలోచించుకోవడానికి గడువు నలభై ఐదు సెకండ్లు మాత్రమే అప్పటిదాకా విప్పకపోతే మార్కులు కోల్పోయినట్లుగా భావించాలి లేదు సౌర్య ఆవేశంగా లేచాడు అరగంట చాలు ప్రశ్నలు అడిగేది ప్రబంధ జవాబు చెప్పవలసింది మిస్టర్ ఆదిత్య తెలివిని ప్రదర్శించక మిస్టర్ సౌరీ జోక్యం చేసుకున్నాడు సూరి ఐక్యూ టెస్ట్లో మేధను నిర్ణయించాలి అంటే పార్టిసిపెంట్స్ ఇద్దరికీ సమానమైన టైంని అలాట్ చేయాలి ఓకే చెప్పాడు ఆదిత్య హఠాత్తుగా ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది టాస్ వేసి ఎవరు ప్రారంభించవలసింది నిర్ణయిస్తాం మరో ప్రొఫెసర్ పైకి లేవబోతుంటే అక్కర్లేదన్నట్లుగా వారించాడు ఆదిత్య లెట్ మిస్ ప్రబంధ డిసైడ్ క్షణంపాటు ఆమె చూపులు ఆదిత్య చూపులతో కలిసిపోయి విడిపోయాయి నేనే ప్రారంభిస్తాను రైట్ ప్రొఫెసర్ ప్రారంభ సూచనగా టేబుల్పై డిజిటల్ వాచ్ని చూపిస్తూ ఇప్పుడు టైము ఐదు గంటల పదిహేను నిమిషాలు కావస్తుంది మిస్ ప్రబంధ అన్నాడు క్షణంపాటు ఎలమెంటరీ స్కూల్ విద్యార్థిలా కనిపించిన ఆదిత్యని చూసిన ప్రబంధ ప్రసన్నంగా కాదు తనతో ధీటుగా నిలబడగలడా అన్న ధీమాలో మొదటి ప్రశ్న అడిగింది ఆసియా ఖండంలో ప్రింట్ చేసిన మొదటి గ్రంథం ఏది ఏ దేశంలో దేనిపైన అది ముద్రితమైంది ఆదిత్య పాలభాగం పైన ముత్యాల పేరుకుంటున్నాయి పది సెకండ్ల నిశ్శబ్దం ఆడిటోరియంలో కూర్చున్న సూర్య ఉద్విగ్నంగా ముందుకు జరిగాడు ది డైమండ్ సూత్ర అన్నది పుస్తకం పేరు జవాబు చెప్పాడు ఆదిత్య అది ప్రింట్ అయింది చైనాలో ప్రింట్ చేసింది ఉడెన్ బాక్స్ పైన సంవత్సరం క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై ఎనిమిది అడగని మరో ప్రశ్నకి జవాబులా సంవత్సరాన్ని చెప్పాడు క్షణంపాటు తెప్పరిల్లలేకపోయింది ప్రబంధ రైట్ ప్రొఫెసర్స్ ఓ పక్క నోట్ చేసుకుంటున్నారు రెండో ప్రశ్న ఇప్పుడు ప్రబంధ ఏకాగ్రతగా ఆదిత్యనే గమనిస్తుంది యునైటెడ్ స్టేట్స్లో ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తొలి రోమన్ క్యాథలిక్ ఎవరు అమెరికా ప్రెసిడెంట్స్లో మొత్తం ఎంతమందిని అసాసినేట్ చేశారు హంతకుల పేర్లేమిటి ప్రొటెస్టెంట్స్ మాత్రమే ప్రెసిడెంట్స్గా ఎక్కువగా ఎన్నికైన యునైటెడ్ స్టేట్స్లో తొలి రోమన్ క్యాథలిక్ ప్రెసిడెంట్ జాన్ఎఫ్ కెనడీ ముప్పై తొమ్మిది మంది ప్రెసిడెంట్స్లో నలుగురిని అసాసినేట్ చేశారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై ఐదులో అబ్రహం లింకన్ని హత్య చేసిన అసాసిన్ పేరు జాక్ విత్స్ బూత్ క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జేమ్స్ గేర్ఫీల్డ్ని హత్య చేసింది చార్లెస్ గిల్డ్ క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఒకటిలో యుఎస్ ప్రెసిడెంట్గా విలియం మెకెల్లీని హత్య చేసింది లియాన్ జోగో క్రీస్తు శకం పంతొమ్మిది వందల అరవై మూడులో కెనడీని హత్య చేసింది లీహార్ట్ ఆస్వాల్ట్ రైట్ ప్రబంధ నుదుట స్వేదం పేరుకుంటుంది క్వశ్చన్ నెంబర్ త్రీ ప్రపంచంలో తొలిసారి రక్త ప్రసరణ గురించి తెలియచెప్పిన డాక్టర్ ఎవరు అమెరికన్ ప్రెసిడెంట్ టెడ్డీ రూజ్వెల్ట్కి టెడ్డీ బియర్స్కి సంబంధం ఏమిటి ఆడిటోరియంలో కూర్చున్న సూరికి అర్థమైపోయింది ఆదిత్యను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంగా పొంతనలేని ప్రశ్నల్ని గుప్పిస్తోంది ప్రబంధ క్రీస్తు శకం పదహారు వందల ఇరవై ఎనిమిదిలో బ్రిటిష్ ఫిజీషియన్ విలియం హార్వే రక్తప్రసరణ గురించి కనుక్కోగలిగారు ఇకపోతే మీ రెండో ప్రశ్నకి జవాబు యుఎస్ ప్రెసిడెంట్ టెడ్డీ రూజ్వెల్ట్ క్రీస్తు శకం పంతొమ్మిది వందల రెండులో మిస్సిపి అడవులకి వేటకు వెళ్లాడు అక్కడ ఎలుగుబంటి పిల్ల పైకి దుముకుతూ వచ్చినా దాన్ని షూట్ చేయటానికి తిరస్కరించాడు వాషింగ్టన్ న్యూస్ పేపర్ ఓ కార్టూన్లా ప్రచురించింది బోస్టన్ షాప్కీపర్ ఆ కార్టూన్ ఆధారంగా ఎలుగుబంటి బొమ్మల్ని తయారు చేసి వాటిని టెడ్డీ బియర్స్ అన్న పేరుతో మార్కెట్లో విడుదల చేశాడు ఆ టాయ్స్ అమెరికాలో చాలా ప్రసిద్ధి చెందాయి రెండు క్షణాల పాటు గొంతు పెగలలేదు ప్రబంధకి ఆ సమయంలో సూరిపెట్టిన కండిషన్ ఆమెకు గుర్తు రాలేదు తిరుగులేని రాజసానికి గండిపడుతోంది అది ఇన్ని వందల మంది సమక్షంలో ప్రశ్నలు మరింత జటిలంగా ఉండాలి అని తీర్మానించుకుంటూ అడిగింది చట్టంలో మనం తరచుగా వాడే హేవియస్ కార్పస్ అనే పదానికి మూలమేది ఎప్పుడు ఎలా అమలులోకొచ్చింది నిశ్శబ్దంగా అర నిమిషం పాటు చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య ఇది క్విజ్లా లేదు క్విజ్ మాత్రమే అయితే ఇబ్బందికరమైన సూటిగా జవాబులు చెప్పగల ప్రశ్నలే అడిగేది బ్రిటన్ అమెరికాలే కాక మన దేశంతో పాటు ఇంగ్లీష్ మాట్లాడే చాలా దేశాల్లో ఉపయోగించే హెబియస్ కార్పస్ యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో బ్రిటన్లో తొలిసారి చట్టంగా అమలైంది దానికి కారణం ఓ ఆడగూండా అన్నాడు ఆదిత్య ఆడగూండా అన్న పదం ఆడిటోరియంలో చిత్రంగా ప్రతిధ్వనించింది విద్యార్థులు విజిల్స్ ప్రారంభించారు ఆ పదం కేవలం తనను ఉద్దేశించి అన్నట్లే భావించిన ప్రబంధ నిశితంగా చూసింది ఆదిత్య వైపు నోటోరియస్ రౌడీ లేడీ ఆలిస్ రాబిన్సన్ ఓ పార్టీలో చేస్తున్న అల్లరికి ఒళ్ళు మండిన ఓ పోలీస్ కానిస్టేబుల్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశాడు తరువాత చాలా రోజులకి ఆమెను విచారణకి కోర్టుకు తీసుకొచ్చారు కటిక నేలపైన పడుకోబెట్టి బట్టలు విప్పి ఒంటిపై వాతలు పెట్టిన పోలీసుల బార్బటిక్ ట్రీట్మెంట్ గురించి ఆమె చెప్పినప్పుడు రౌడీ లేడీ అయిన ప్రజలు చాలా ప్రతిస్పందించారు దానితో వారెంట్ లేకుండా ఆమెను అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ని తరువాత జైలుకు పంపారు ఆలస్ రాబిన్సన్ మూలంగా అలాంటివి చాలా కేసులు చట్టం దృష్టికొచ్చాయి దానితో విచారణ లేకుండా ఖైదు చేసిన వ్యక్తుల్ని రక్షించే ఉద్దేశంతో హెబియస్ కార్పస్ యాక్ట్ సృష్టించారు హెబియస్ కార్పస్ అనే ఓ లాటిన్ ఫ్రీజ్ దాని అర్థం లెట్ ది బాడీ బీ బ్రాడ్ బిఫోర్ ద జడ్జ్ హిప్ హిప్ హుర్రే సూర్య కేకకి శృతి కలిపారు చాలామంది విద్యార్థులు తనకు ఎవరూ ఎదురు నిలవలేరు అనుకున్న ప్రబంధకు తన ఎదురుగా ఉన్న అతను సామాన్యుడు కాడు అని అర్థమైంది ఆమె దృష్టి అసంకల్పితంగా సూర్యవైపు మళ్ళింది రోషం ఉక్రోషంతో నలిగిపోతూ వాచ్ కేసు చూసింది ఐదు నలభై అంటే ఇక మిగిలింది ఐదు నిమిషాలు కనీసం ఒక్కటంటే ఒక్కటి అతను జవాబు చెప్పలేని ప్రశ్న ఒక్క ప్రశ్నైనా అడగలేకపోయింది తొలిసారి టెలిస్కోప్ని కనిపెట్టింది మనిషికి సహజమైన బిడియం మూలంగా ఠక్కునన్నాడు ఆదిత్య ప్రశ్నని మధ్యలోనే ఖండించడాన్ని ప్రబంధ అంగీకరించలేకపోయింది పైగా తననే ఓ బిడియం లేని మనిషిలా అతను చూడడాన్ని సహించలేకపోయింది వాట్ యూ మీన్ ఎస్ మిస్ ప్రబంధ మనిషికి సహజంగా ఉండే బిడియం చాలా సమస్యల నుంచి కాపాడుతుంది చారిత్రాత్మకమైన సంఘటనలకి కారణమవుతుంది ఈ స్టేట్మెంట్ ఎవరిని ఉద్దేశించి సెలవిస్తున్నట్లు సర్కాస్టిక్గా అడిగింది క్షమించండి నేను చెబుతున్నది మీ ప్రశ్నకి జవాబు ప్రసన్నంగా అన్నాడు పంతొమ్మిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ ఫిజీషియన్ రెన్ లీనెక్ ఓ సమస్యను ఎదుర్కొన్నాడు ఆ రోజుల్లో డాక్టర్లు చెవిని ఆనించి గుండెచప్పుడు వింటూ హృద్రోగాలను నిర్ణయించేవారు ఒకనాడు ఓ అందమైన వయసులో ఉన్న అమ్మాయి లీనెక్ దగ్గరికి వచ్చి తన జబ్బు గురించి చెప్పింది లక్షణాలను బట్టి హృద్రోగంగా అనిపించటంతో ఏ లేని ఆమె గుండెపైన చెవి పెట్టి వినాల్సిన స్థితి చాలా బిడియంగా నిలబడిపోయాడు తర్వాత ఆమె గుండె చప్పుడు ఏ విధంగా ఉన్నది తెలుసుకోవడానికి ఓ న్యూస్ పేపర్ని గుండ్రంగా చుట్టి ఆమె గుండెపైన ఉంచి రెండవ రంధ్రం దగ్గర చెవి ఉంచి విన్నాడు అంతే ముప్పై సెంటీమీటర్ల పొడవు ఉన్న ఓ వెదురు బొంగుని గొట్టంలా తయారు చేసి దానితో అలాంటి సమస్యను పరిష్కరించి అలా స్టెతస్కోప్ పుట్టెక్కి కారణమయ్యాడు ఓటమిలాంటి స్థితి నిభాయించుకోలేకపోయింది చివరి ప్రశ్నతో అయినా అతన్ని కంగారు పెట్టాలి అసలు ప్రబంధ లాంటి ప్రశ్న అడుగుతుంది అని విద్యార్థినులే కాదు ఆమె అన్నయ్య శౌరి కూడా ఊహించలేకపోయాడు వాత్సాయన కామసూత్రాలలో సాంప్రయోగికం అనే చాలా ఇబ్బందిగా పదాల్ని కూడగట్టుకుంది రెండో అధికరణంలో పదకొండో అధ్యాయంలో ఏ ఏ అంశాలు చర్చకొచ్చాయి అందులో చివరి అంశం ఏది అవాక్కైపోయాడు ఆదిత్య అతను తేరుకునేలోగా నలభై ఐదు సెకండ్ల వ్యవధి దాటిపోయింది ఫస్ట్ హాఫ్ అవర్ ఈజ్ ఓవర్ ప్రొఫెసర్ డిక్లేర్ చేశారు జవాబు చెప్పమంటారా అడిగింది ప్రబంధ ఉక్రోషంగా ఆదిత్యం చూస్తూ అవసరం లేదు బిడియంగా తల తిప్పుకున్నాడు ఇప్పుడు నేనడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి చాలు వెల్కమ్ ప్రబంధలో పెద్ద సంచలనం లేదు కానీ శౌర్య ఆందోళనగా చూస్తున్నాడు ఏ ధైర్యంతో సూర్య ఛాలెంజ్ చేశాడో అర్థమైన సౌరి ఇప్పుడు ఆదిత్య గెలుపు గురించి ఆలోచించటం లేదు ఒకవేళ ఆదిత్య గెలిస్తే ఆ తర్వాత ప్రబంధ ఏం చేయాల్సింది గుర్తుకొచ్చి ఉద్విగ్నంతో నలిగిపోతున్నాడు ఇందరు విద్యార్థుల ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురైన ప్రబంధ అలాంటి సన్నివేశం ఎదుర్కోవలసి వస్తే ఈ పోటీని ఎలా ఆపాలి కనీసం ప్రబంధ గెలుపుగా అయినా ఎలా మార్చాలి అప్పటికే ఆదిత్యని చూస్తూ ప్రారంభించమన్నట్టుగా సంజ్ఞ చేశారు ప్రొఫెసర్స్ డిజిటల్పై అంకెలు సౌరీకి తన గుండెలపైన చురకల్లా అనిపిస్తున్నాయి ఇట్ అరిచాడు సౌరీ ఏమైంది కూల్గా అడిగాడు సూరి నేను ఈ పోటీకి అంగీకరించను మొండిగా అన్నాడు సౌరి ఓ ప్రొఫెసర్ సర్ది చెప్పాలి అని పైకి లేవబోయి ఆగిపోయాడు మిస్టర్ సౌరి సూర్య ఆవేశపడడం లేదు మృదువుగా అన్నాడు ఈ స్థాయిలో పోటీ నుంచి విరమించటము అంటే ఓటమిని అంగీకరించటమే దానికి నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా నాకు అభ్యంతరం లేదు సౌరి వేగంగా డయాస్ పైకి నడిచాడు ప్రబంధ అక్కమే ప్రబంధలో చలనం లేదు అంతసేపు నిశ్శబ్దంగా ఉన్న ఆడిటోరియంలో ఉన్నట్టుండి కేకలు మొదలయ్యాయి షేమ్ షేమ్ ఇంజనీరింగ్ విద్యార్థులు గట్టిగా అరిచారు బుల్షీట్ సౌరీ ప్రబంధ చేయి పట్టుకోబోతుంటే ఆమె ఆవేశంగా లేచింది అన్నయ్యా సౌరీ మధ్యలో చేస్తున్న ఈ హడావిడి ఆమెకు చాలా అవమానకరంగా తోచిందేమో ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ నీకు తెలీదు నచ్చ చెప్పబోయాడు పోటీకి సిద్ధపడింది నేను సో ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సింది నేను హియర్ హియర్ ఆడిటోరియంలో నుంచి కేకలు వినిపించాయి న్యాయ నిర్ణేతలుగా ఉండమని అభ్యర్థించిన సౌరి ఇలాంటి అవాంతరం కలగచేయటం సహించలేని ఓ సీనియర్ ప్రొఫెసర్ జోక్యం చేసుకోబోయాడు కానీ వైస్ ఛాన్సలర్ కావడానికి అవకాశం ఉన్న తను ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుతో గొడవపడడం సమంజసం కాదని నిశ్శబ్దంగా ఉండిపోయాడు ప్లీజ్ ఈసారి సూర్య అభ్యర్థనగా చూశాడు సౌరి వైపు నిజానికి అది అభ్యర్థనలా లేదు జూదంలో భార్యను ఓడిన ధర్మరాజు పైన దుర్యోధనుడు చూపిస్తున్న సానుభూతిలా ఉంది వాస్తవా రావా చివరి హెచ్చరికల సౌరి ప్రబంధని చూశాడు సారీ అంతే మొండిగా అంది ప్రబంధ ఇంకా పట్టుదల ప్రదర్శిస్తే ప్రబంధ ఏ స్థాయికి వెళ్లేదే సౌరికి తెలుసు లౌక్యం తెలియని ప్రబంధ పది మంది ముందు తన పరువు తీస్తుంది దూకుడుగా కిందకి దిగిపోయాడు సౌరి ప్లీజ్ ప్రొసీడ్ ఆదిత్యని చూస్తూ అంది ప్రబంధ హఠాత్తుగా ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది టైం నోట్ చేసుకున్నారు న్యాయ నిర్ణేతలుగా ఉన్న ప్రొఫెసర్స్ మగబిడ్డ పుట్టుక్కి కారణం తల్లిదండ్రుల్లో ఎవరు ఎందుకు ఆదిత్య అడిగాడు తొలి ప్రశ్నగా ఇంత చచ్చు ప్రశ్న అడుగుతాడు అని ఊహించినందుకేమో రిలాక్సింగ్గా క్షణం చూసింది ప్రబంధ పురుషాధిక్యం గల ఈ సొసైటీలో మగబిడ్డకి జన్మనివ్వనందుకు భార్యను హింసించి వంశాంకురం కోసం మరో ఆడదాన్ని కట్టుకోవాలనుకుంటాడు భర్త కానీ మగబిడ్డ పుట్టుక్కి అసలు కారణం ఆడది కాదు మగడి స్థానంలో ఉన్న మగాడు ఇంతదాకా ఉత్సాహంగా చెప్పిన ప్రబంధ ఇప్పుడు కారణం చెప్పడానికి క్షణం సంకోచించింది భార్యాభర్తల సంగమం మొదలుకుని పిండం ఫార్మేషన్ దాకా చెప్పాలి అని ఉన్న ఒక స్త్రీ అయ్యుండి ఆ ప్రాసెస్ వివరంగా తెలియచేయటం ఎంత ఇబ్బందికరమైన విషయమో తోచడంతో ఇది కావాలనే ఆదిత్య తనని ఇరకాటంలో పెట్టడంగా భావించింది ఆ ఆలోచనే ఆమె ఆహాన్ని రెచ్చగొట్టిందేమో కూడా భార్యాభర్తల కలయికలోని క్రోమోజోమ్స్ ప్యాటర్ని బట్టి కడుపులోని బిడ్డ ఆడ లేక మగ అన్నది నిర్ణీతమవుతుంది కేవలం ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉండే స్త్రీకి ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ గల పురుషుడి నుంచి ఎక్స్ సంప్రాప్తిస్తే ఎక్స్ ఎక్స్గా ఫీమేల్ చైల్డ్కి కారణమవుతుంది లేదు మగాడి నుంచి ఉత్పత్తి అయ్యే వై క్రోమోజోమ్స్ స్త్రీ ఎక్స్తో కలిస్తే ఎక్స్ వైగా ఏర్పడి మేల్ చైల్డ్కి కారణమవుతుంది తొణుకు బెణుకు లేకుండా ప్రబంధ చెప్పిన జవాబుకి ఆడిటోరియంలో కూర్చున్న విద్యార్థులంతా ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు రైట్ ఆదిత్య అభినందనపూర్వకంగా చూశాడు యువతులు చాలా ఎత్తుకు ఎదగగలుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో అందరికన్నా ఎత్తుకు ఎదిగిన యువతి ఎవరు స్త్రీ జాతిపై సానుభూతి వర్షించనక్కర్లేదు ప్రశ్న క్లియర్గా అడగండి ఉక్రోషంగా అంది ప్రబంధ ద టాలెస్ట్ లేడీ ఇన్ ద వరల్డ్ చైనా దేశానికి చెందిన జెంగ్ జియాలియాన్ ఆమె పెరిగిన ఎత్తు ఎనిమిది అడుగుల ఒక అంగుళం ఫైన్ వెంటనే అడిగాడు మిరపకాయలు ఎందుకంత మంట పుట్టిస్తాయి అందులో మంట పుట్టించే క్యాప్సికిన్ అనే ఓ కెమికల్ ఉండబట్టి ప్రబంధ మేధను అప్పటికి కానీ అంచనా వేయలేని ఆదిత్య వాచ్ కేసి చూశాడు ఇక్కడ టెస్ట్లో విజయం నిర్ణీతమయ్యేది అరగంట వ్యవధిలో ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పగలిగారు అన్న విషయంపైన కాదు ఎన్ని ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయారు అన్న అంశంపైన ఇంకా విజయం వైపే ప్రయాణిస్తున్న ప్రబంధని అర నిమిషం పాటు తదేకంగా చూస్తూ కొన్ని ప్రశ్నల్ని మననం చేసుకున్నాడు ఆదిత్య ప్రపంచంలోని ఓ మహానగరంలో ఓ రాత్రి పూర్తిగా విద్యుత్ శక్తి పోవడం మూలంగా తరువాత తొమ్మిది నెలలకి జననాల సమాఖ్య పెరిగింది అన్నది ఓ మోడ్రన్ లేజెండ్ ఆ నగరం ఏది న్యూయార్క్ టక్కున చెప్పింది అలా ఓ రాత్రి శక్తి పోయింది పంతొమ్మిది వందల అరవై ఐదు నవంబర్ తొమ్మిదవ తేదీన కానీ తొమ్మిది నెలల తరువాత బర్త్ రేట్ పెరిగింది అన్న విషయాన్ని డెమోగ్రాఫర్స్ తోసిపుచ్చారు హుర్రే సౌరి విద్విగ్నంగా అరిచాడు నేపథ్యంలా చప్పట్లు వినిపించాయి సూర్య సన్నగా కంపిస్తున్నాడు మిగిలింది తొమ్మిదిన్నర నిమిషాలు జంతు ప్రపంచంలో ఒక జంతువు తండ్రి స్థానంలో ఉండి పిల్లలకి జన్మనిస్తుంది ఉలిక్కిపడింది ప్రబంధ తొలిసారి వాట్ ఎస్ తల్లి జంతువు కాదు తండ్రే పిల్లల్ని కంటుంది ఆ జంతువు పేరు ఒకటి రెండు మూడు నలభై సెకండ్లు గడిచాయి తెలీదు సముద్రపు గుర్రం రైట్ ఓ ప్రొఫెసర్ వెంటనే అన్నాడు ప్రొసీడ్ ఉన్నట్టుండి అక్కడ వాతావరణం వేడెక్కిపోయింది ఇంతవరకు ఇద్దరు ప్రత్యర్థులు సమానంగానే ఉన్నారు ప్రపంచంలో ఇంతవరకు ఉన్న కాస్ట్లీయెస్ట్ డ్రెస్సు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ప్యారిస్లో ఓ ఫ్యాషన్ షోలో ప్రదర్శితమైంది దాని ఖరీదు మిలియన్ పౌండ్స్ ఆ తర్వాత ఓ అరబ్ రాజకుమారి కొనుక్కుంది జట్ అనే ఇంగ్లీష్ అక్షరంతో మొదలయ్యే ప్రపంచ దేశాలు ఎన్ని వాటి పేర్లు జైర్ జూంబియా జింబాంబే అనే మూడు దేశాలు ఆదిత్య నుదుటిపైన స్వేదం పేరుకుంటుంది నెపోలియన్ ఎప్పుడు ఎక్కడ ఎలా మరణించాడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో సెయింట్ హెలెనా దీవిలో తన యాభై రెండవ ఏట చనిపోయాడు ఆర్సెనిక్ విషం పూసిన వాల్ పేపర్స్ అతడి గదిలో ఉంచారని ఆ పేపర్స్ స్లో పాయిజన్లా పనిచేసి అతడి ప్రాణం తీసాయని అంటారు సూర్యలో ఉత్కంఠ ఉధృతమవుతుంది ఇక మిగిలింది ఒక్క నిమిషం మాత్రమే ఆదిత్య నీటూర్పులా గాలిని పీల్చి తన చివరి ప్రశ్న అడిగాడు ప్రాణహాని కలిగించే స్థితిలో సంపర్కానికి సిద్ధపడి పిల్లల్ని కనే ప్రాణి ఏది ప్రబంధ సాలోచనగా చూస్తుంది ఆదిత్యని మరోసారి అడగనా అక్కర్లేదు అర్థమైంది ఆ ప్రాణికి వాత్సాయనుడి కామసూత్రాల గురించి తెలియదు కానీ తన జాతి వృద్ధికి సిద్ధపడుతుంది అది ప్రాణాపాయకరమైన స్థితిలో ప్రబంధ తల వాలిపోయింది టైమ్ ఈజ్ అప్ ఆడిటోరియం దద్దరిల్లిపోయింది జవాబు చెప్పేదా ప్రబంధ క్షణంపాటు ఆదిత్యని చూసి తల తిప్పుకుంది అప్పటికే ఆడిటోరియం కుర్చీలపైన మోదుతున్నారు కుడస్టు ఆదిత్య స్టూడెంట్స్ హిప్ హిప్ హుర్రే బ్రేవ్ ఆదిత్య మ్యాగ్నానిమస్ లాంటి హోరు ఆదిత్యను పైకెత్తుతున్నారు చాలామంది విద్యార్థులు ఆదిత్య చెప్పలేకపోయింది ఒక్క జవాబు కానీ ప్రబంధ రెండు ప్రశ్నలకి బదులివ్వలేకపోయింది ఆదిత్యను విజేతగా నిర్ణయించిన ఐదుగురు ప్రొఫెసర్స్ వెళ్ళిపోయిన మరుక్షను అక్కడ మొదలైంది అసలు పోరాటం ఆగమిష్ సౌరి ద్వారం దాటబోయిన సౌరి సూరి పిలుపుతో రోషంగా వెనక్కి తిరిగాడు మన పంద్యాల్లో అతి ముఖ్యమైన ఘట్టాన్ని నువ్వు చూడాలి ఆదిత్యకి ఇదేమిటో అర్థం కాలేదు అసలు తను ఓడితే జరిగేదేమిటో చెప్పాడు తప్ప గెలిస్తే ప్రబంధ ఏం చేసేది ఏం చెయ్యాలి అని శరతగా పెట్టింది సూర్య ఆదిత్యకు చెప్పలేదు మిస్టర్ సూరి దూకుడుగా రెండడుగులు ముందుకు వేసిన సౌరి ఏ క్షణంలో అయినా కలియబడేటట్టున్నాడు పొగరు తలకెక్క నీకు ఎక్కింది నీకు అంతే బింకంగా అన్నాడు సూరి ఇప్పుడు నాకు నీ కార్ కిస్ ఎలాగూ అవసరం లేదు కాబట్టి మిగిలిన ఆ కిస్సు సంగతి ఆలోచిద్దాం సూరి సౌరీ చెయ్యి గాల్లోకి లేచింది ఆదిత్య అడ్డం పడ్డాడు సౌరీ ప్లీజ్ సౌర చేతిని పట్టుకుని అభ్యర్థనగా చూశాడు ఆదిత్య సూర్య ఆగలేదు వేగంగా ప్రబంధను సమీపించాడు నువ్వేమంటావు మిస్ ప్రబంధ ముఖ్యమంత్రి కూతురిగా నువ్వు రాజసాన్ని ప్రదర్శిస్తావా లేక మాట నిలబెట్టుకునే యువతిగా ఆదిత్యకి ముద్దు పెడతావా ఏ యువతికి ఎదురు కాకూడని పరీక్ష అది అది అహమో లేక ఇందాకటి ఓటమి మూలంగా కలిగిన కలవరపాటో అదే కాని నాడు ఇంతమంది విద్యార్థుల ముందు ఇప్పుడు ఎదుర్కొంటున్న స్థితికి బిడియమో ఆమె కళ్ళల్లో గిర్రుల నీళ్లు తిరుగుతున్నాయి మన స్టూడెంట్స్ అంతా చాలా ఆసక్తిగా చూస్తున్నారు డిసైడ్ యువర్ సెల్ఫ్ ఓకే ప్రబంధ స్థిరంగా అంది తల వంచుకునే నేను మాట తప్పను ఐఎం ప్రిపేర్డ్ ఫర్ ఇట్ తల పైకెత్తి నెమ్మదిగా చూసింది ఆదిత్య లేడు అటు ఇటూ దిక్కులు చూశారంతా ఆదిత్య అదృశ్యమైపోయాడు శృతిమించిన చైతన్యంతో వందల కొద్ది విద్యార్థులు ఉత్తేజంగా ఎదురుచూస్తున్న సన్నివేశంలో తను పాత్ర కాలేక పురివిప్పి ఆడే ఓ అహంకారానికి ఉరిశిక్ష వేసినట్లు ఉన్నట్టుండి అంతర్ధానమైపోయాడు నిన్ను గెలిచిన ఆదిత్య తన సంస్కారంతో కూడా నీ అహంకారం పైన విజయం సాధించాడు ప్రబంధ గుడ్ లక్ ఇది గాయపరిచింది సౌరిని మాత్రమే కాదు ప్రబంధని కూడా అన్ని వందల మంది విద్యార్థులలో ప్రబంధను చూసి జాలిగా కలవరపడింది ఒకే ఒక వ్యక్తి ఆమె ప్రణయ అదే యూనివర్సిటీలో ఎకనమిక్స్ పీజీ చేస్తున్న ఓ విద్యార్థిని ఏమిటలా పారిపోయావు ఇంట్లో అడుగుపెడుతూనే ఆదిత్యని అడిగాడు సూరి గెలిచిన ఉత్సాహంలో సూరి బాగా తాగాడు తాగి సరాసరి ఆదిత్య దగ్గరికి వచ్చాడు లోపల అనిత వంట చేస్తుంది లక్ష్మమ్మ అప్పుడప్పుడు దగ్గుతున్న చప్పుడు అస్పష్టంగా బయట గదిలోకి వినిపిస్తుంది ఇట్స్ మార్లెస్ సౌరి యూనివర్సిటీలో ఇంకా తలెత్తుకోలేడు సూరిలో పట్టలేని ఆనందం యు హ్యావ్ బికమ్ హీరో ఆఫ్ అవర్ యూనివర్సిటీ ఆదిత్యలో చలనం లేదు తల వంచుకుని నేలకేసి చూస్తుంటే ఒళ్ళు మండిపోయిందేమో గర్వంగా తలెత్తుకోలేక నేలచూపులేమిటి సూరి నిర్లిప్తంగా అన్నాడు ఆదిత్య నీ గెలుపుని నువ్వు కోరుకోవడం తప్పు కాదు ఆ గెలుపు మరొకరు అభిమానాన్ని దెబ్బ కొట్టేదిగా మార్చుకోవాలి అనుకోవడం దారుణం ఏ విషయం గురించి ఆదిత్య అంతగా కలత చెందుతున్నది అర్థమైపోయింది అంతర్ముఖుడిలా బ్రతకడమే అలవాటైన ఆదిత్య తన విజయానికి పొంగిపోలేదు కానీ సూర్య తనకు ముందే చెప్పని షరతు గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు నీ ఆలోచనల్ని నేను అర్థం చేసుకుంటున్నాను ఆదిత్య వయసులో ఉన్న ఒక గొప్పింటి అమ్మాయిని అలా కించపరచడం నా అభిమతం కాదు అసలు నా ఆలోచన అది కానే కాదు బహుశా అంతదాకా వస్తే నేనే అడ్డం పడేవాడినేమో కూడా అసలు ఆ స్థితి దాకా డ్రైవ్ చేయాలి అనుకోవడం కూడా నేరమే కాదనను కానీ నేను కోరింది ఆమె ఆహారాన్ని చల్లార్చటం దానివల్ల చల్లారదు ఏ ఆడపిల్లైనా అక్కడే అతిగా గాయపడుతుంది నీ అనాలసిస్కి నా జోహార్లు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో పందానికి ముందుగా సిద్ధపడింది తను నేను కాదు నీకు ముద్దిమ్మని ముందు అడిగింది నేను కాదు నేను కారు డ్రైవర్ని కావాలని ఆమె కండిషన్ పెట్టాకనే ఇలాంటి షరతుకు నేను సిద్ధపడింది ఆదిత్యను ఆప్యాయంగా భుజం మీద తడుతూ అన్నాడు మనం గెలిచాం కాబట్టి గెలిచాక ఆమెను నలుగురు ముందు నిలదీశాను కాబట్టి నువ్వెలా రియాక్ట్ అవుతున్నావు ఒకవేళ మనం ఓడితే సౌర్య ఎంత రాద్ధాంతం చేసేది నువ్వు ఊహించలేవు వెల్ ఇదంతా జరిగాక నేను సంతృప్తి పడుతున్నది ఒక్కదానికే ఒక సమస్య నన్ను కంగారు పెట్టిన కాకతాళీయంగా నువ్వు ప్రొజెక్ట్ అయ్యావు ఐ డోంట్ థింక్ సో తన పని తాను చేసుకుపోయే ఆదిత్యకు ఇదంతా ఆనందంగా లేదు దీనివల్ల మనం కొందరికి శత్రువులమయ్యాం నాన్సెన్స్ ఖండించాడు సూరి ఒకటి రెండు రోజుల్లో సౌరి కూడా సర్దుకుపోతాడు చూస్తుండు సర్దుకుపోవాలి అంటే ప్రబంధని పర్సనల్గా మీట్ అవ్వాలి సూరి అహంకారి అయితేనే చాలా తెలివైన అమ్మాయి మ్యాక్నానిమస్ ఐ కంగ్రాచులేటివ్ దీనికి జీవితంలో తొలిసారి ఓ అమ్మాయిని గురించి ఆలోచిస్తున్నందుకు ఇక్కడ చర్చ చాలా యథాలాపంగా జరిగిన ఆ మరుసటి రోజు ఈ వార్త ఓ దినపత్రికలో ప్రచురితం కావడంతో అది ముఖ్యమంత్రి వాసుదేవరావు దృష్టిని ఆకర్షించింది ఇంతకన్నా చాలా జటిలమైన సమస్యలను సునాయాసంగా పరిష్కరించడం అలవాటైన వాసుదేవరావు దీన్ని మామూలుగా తీసుకోలేకపోయాడు ఒక మామూలు స్థాయి నుంచి ఎదిగిన వాసుదేవరావుకి నీతి కన్నా ఖ్యాతి ముఖ్యం ఖ్యాతి కన్నా పదవి అవసరం కేవలం ఈ రెండు సూక్తులపైన తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్న వాసుదేవరావు అందరికన్నా తన కుటుంబాన్ని ఎక్కువ ఇష్టపడితే ఆ కుటుంబంలో తనను పోలిన కూతురంటే మరీ ప్రాణంలా చూసుకుంటాడు ఈ వాతితో ప్రతిపక్షాలు అవకాశం తీసుకుంటాయని కాదు ప్రజలు పనులు మానుకుని దీన్ని గురించే చర్చించుకుంటారనే కాదు పెళ్లి కావాల్సిన ప్రబంధ ఒకవేళ నిజంగా ఎవరినైనా ముద్దు పెట్టుకున్నా ఇక పెళ్ళి కాదేమో అన్న ఆలోచన కాదు ప్రబంధ కూడా బయటకు బింకంగా కనిపించిన ఓటమిని అస్సలు సహించలేదు వెంటనే వైజాగ్కి ఫోన్ చేశాడు ప్రబంధే అందుకుంది నేను పబ్బీ డాడ్ ప్రబంధ గొంతులో చాలా నిస్త్రాణ వినిపించింది అది ఓకే డాడ్ ఓకే నాకు ఉందమ్మా ఓటువిలో తెలియని జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలం మేమేం చేస్తున్నది అర్థం కాని నిరక్షరాశులు ఈ నేలపైన పెరుగుతున్నంతకాలం మమ్మల్ని కాదని ఎదిరించిన వాళ్ల నూరు నొక్కే పోలీసు యంత్రాంగం మా అధీనంలోనే ఉన్నంతకాలం నా సీటు కిందకి నీళ్లు లేకుండా డబ్బులు తీసుకుని వంది మాగుదల్లో నాకు తాళం వేసే ఎమ్మెల్యేలు ఉన్నంతకాలం నాకు ఏ ఢోకా లేదు క్షణమాగాడు అయినా ఏమిటి యూనివర్సిటీలో ఏదో చిన్న అదేం లేదు డాడ్ ఏమీ లేకపోతే పేపర్లో ఎందుకు పడుతుందమ్మా సరే ఆ అబ్బాయి ఎవరు అదే ఆదిత్య ఏం చేస్తున్నాడు ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే మాత్రం నీతో పోటీ పడడమా నువ్వెవరో తెలిసే ఈ పని చేశాడు అంటే చాలా సాహసం చేశాడనమాట తండ్రి సంగతి తెలిసిన ఆడపిల్లలా వెంటనే అంది అది కాదు డాడీ మళ్ళీ అలా కాకూడదు పబ్బీ ఈ రాష్ట్రం మనది కాదు నీది కాబట్టి ఇక్కడ అన్నీ నీకు అనుకూలంగా జరిగిపోవాలి జరగకపోతే జరిగేటట్టు చూడాలి అవునా తప్పైందని నీ కాళ్లపైన పడేటట్టు చేయినా అవసరం లేదు డాడీ నేను నీ కూతుర్ని ఏదన్నా నాకు నేనుగా సాధించగలను మరొక అవకాశం అది చాలు ఫోన్ క్రెడిల్ చేశాడు చీఫ్ మినిస్టర్ వాసుదేవరావు ప్రబంధం మానసికంగా ఎంత నలిగిపోతున్నది సులభంగా గుర్తించాడు మరొక్క అవకాశం అంటే మరోసారి పోటీపడి గెలవడానికి అవకాశం రావాలి అదెంతసేపు నవ్వుకున్నాడు వాసుదేవరావు ఎప్పుడో పంచాయతీ ప్రెసిడెంట్గా రెండోసారి ఎన్నిక కాలేక ఓడిపోయిన తను ఆ తర్వాత ఎమ్మెల్యే కాగలిగాడు రెండోసారి ఎమ్మెల్యే కాలేని తను మూడోసారి ఎమ్మెల్యే కావడమే కాక మంత్రి పదవిని పొందాడు ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడిగా ఓడిపోయి మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ప్రతిసారి ఓటమి నుంచే తను ఎదిగాడు ఇప్పుడు తన కూతురు తనలాగే ఆలోచిస్తుంది వెంటనే పిఏని పిలిచాడు అది తిరుగులేని అవకాశం కోసం మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం Please like and subscribe my channel. Thank you.